మాకున్న ఒకే ఒక సమస్య సిరి సంజయ్లు ఇంటికి రావడం. అంతకన్నా జీవితంలో మాకేది అవసరం లేదు. మరి ఆ శివయ్య సమస్యలు కూడా తెలుసుకోవాలి కదా. మా అందరి చావును కోరుకునేవాడు, వాడికి సమస్యలు ఏంటండి? మీరు వాడికి సమస్య అయినప్పుడు మీరు చేసిన ఏదో ఒక పని వాడికి సమస్య అవుతుంది కదా. ఆ శివయ్య బుద్ధి మారి వాడు మంచిగా ఆలోచించి సిరి సంజయ్ మనతో పాటు తీసుకుపోమంటే మనకు కూడా మంచిదే కదా. అది పగటి కలే అవుతుంది ఇంద్రాణి. మీ తమ్ముడు గురించి అందరికన్నా నీకే బాగా తెలుసు. సిరి సంజయ్ ఇంటికి తిరిగి వస్తారనుకుంటే దయచేసి ఏ చిన్న అవకాశాన్ని వదలొద్దు. సరే, రామసుబ్బారెడ్డి మాటకు విలువిచ్చి రేపు అందరం వెళ్ళొద్దాం. సరే, మేం బయలుదేరుతాం. వస్తాం బావగారు, వస్తాను నీలాంబరి. వస్తాం అక్క. వస్తాం బావా. మంచిది బావ, వెళ్ళొస్తాం అన్నయ్య. దెబ్బలేంట్రా? దెబ్బలా నా మొహం మీద? సీమలో మనల్ని కొట్టే మొగాడు ఇంకా పుట్టలేదు నాయన. మరి ఆ దెబ్బ ఏందిరా? ఇదా, జాగింగ్ చేస్తుంటే ఎవడో పిల్లాడు బాలిచ్చి కొట్టాడు నాయన, అంతే. అంతకన్నా ఏమీ లేదు. అది బంతి తగిలినట్లేదే. ఒకసారి నా బంగారంతో మాట్లాడతాను. హలో బంగారం, ఎలా ఉంది మీ అన్నకి? నేను చేసిన ఫేస్ ప్యాక్ సీమకే సింహాని అని రంకెలేస్తున్నాడు కదా, అప్పుడు కొడుతుంటే కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అని అరిచాడు. ఇంకా సేపు కుమ్ముదాం అనుకున్నాను కానీ ఏదో నీ మోహన్ చూసి జాలిపడి వదిలేశాను. అయినా రేపు మన పెళ్ళైన తర్వాత కూడా నేను ఆడుకోవడానికి ఒక బామ్మర్ది ఉండాలి కదా, అందుకే టిఫిన్ ఇచ్చి వదిలేశా. ఈసారి ఫుల్ మీల్సే. మీ అన్నని చూసి నేను భయపడ్డం కాదు, ఇప్పుడు చూడు ఎలా ఉలిక్కి పడతాడో. బామ్మర్దితో టాక్ షో. హలో, ఎరా బామ్మర్ది, ట్రీట్మెంట్ సరిపోయిందా? లేదంటే చెప్పు, ఈసారి కొంచెం డోస్ పెంచుతా. ఇంకెప్పుడు ఈ సీమలో పెద్ద పొడింగినని ఫోజు కొట్టకు, చీమ నలిపినట్టు నలిపేస్తా. రే, ఎవడ్రా నువ్వు? తమ్ముంటే నా ముందుకు రారా?
ముసుగేసి కొడితేనే చావు తప్పి కన్ను లొట్టపోయింది. ముసుగు తీసి ముందుకొచ్చి కొడితే నోట్లో ఆకులు పెట్టి చొప్పట్లు కొట్టడమే. కొట్టినప్పుడు ఎలాగూ గుర్తుపట్టలేకపోయావు, కనీసం ఫోన్ చేసినప్పుడైనా గుర్తుపట్టరా బామ్మర్ది? రే అదిగా, నీ అంత చూస్తా. ఇంత కాఫీ తగలబెట్టవే, పొద్దెక్కింత సేపు అయినది ఇంత కాఫీ పోయలేదు. అత్తగారన్నా అత్తగారి ఆరోగ్యం అన్నా దీనికి అసలు లెక్కే లేకుండా పోయినది. ఏరా రామసుబ్బయ్య, ఎట్లాగుండవు? బాగుండానత్త, నువ్వు ఎట్లా ఉండవు? నాకేంద్రా, రాగి సంగట తిన్న శరీరం, ఎంతకాలమైనా ఇట్లా ఆరోగ్యంగానే ఉంటా. అయినా నువ్వేంద్రా చెప్పా పెట్టుకుని వచ్చినావు? ఏమి లేదత్త, నా కూతురు ఫారంలో చదువుకుంటా ఉండదు కదా, ఇన్నాళ్ళు ఆడే ఉండి నిన్ననే వచ్చినా. ఓ తూరి పలకరించి పోదామని ఇట్లా వచ్చినా. అట్టనా, సరే కూర్చొని మాట్లాడుకుందావరా. శివయ్య అడిగిపోయినాడత్త, ఇంట్లో లేడా? ఉండాడు. రే శివయ్య, శివయ్య అడుగో. బావా, బాగుండావు బావా? నేను బాగుండాను, నువ్వెలా ఉన్నావు శివయ్య? బాగుండాను బావా. ఆయనకేరా, ఇంతకాలం సల్లగా విదేశాల్లో బిడ్డ దగ్గరుండి వచ్చినాడు. కూర్చోండి బావా. అవును రావు సుబ్బయ్య, నీ బిడ్డకి ఇంకా పెళ్లి చేయవా ఏంది? చూస్తున్నా అత్త. సీమ సంబంధాలు చూస్తా ఉండావా లేక ఆడెవరినైనా? లేదత్త, ఏడే చూస్తుండా. మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా సీమ పద్ధతిలో నా కూతురు పెళ్లి చేస్తా. శివయ్య, నీ కొడుకు కూతురు వచ్చినారంట కదా. రే నాగే, నాగే, బాగుండావా బాబు? బానే ఉండా. ఊరెలా ఉంది? బానే ఉండాది. నువ్వు తెచ్చినావేందే? అమ్మ పనిలో ఉంది. ఏమ్మా బాగుండావా? బాగున్నానండి. మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడరా, మొహమాటమైంది. ఏటి ఏటికి ఈ ఊళ్ళో పగలు రగిలిపోతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ పగలు మీ అన్నదమ్ముల మధ్య కూడా ఉన్నాయని విన్నాను. వింటే ఈ గొడవలు గోలలు పగలు ప్రతీకారాలు మీ ఇంటికే కాదు ఊరికి కూడా మంచిది కాదు. అందుకే ఇవన్నీ మర్చిపోయి ముందు వెనక తెలియని ప్రతి ఒక్కడు సలహా ఇచ్చేవాడే ఇక్కడ. రే నాగి, మాటలు అదుపులో పెట్టుకోరా. క్షమించు బావా, ఆడికి కొంచెం ఆవేశం ఎక్కువ, నచ్చనిది ఏది విన్నా అట్టాగే అరుస్తా ఉంటాడు. నేను మీ మంచి కోసమే కదా శివయ్య చెప్తా ఉండేది.
మంచి మాటలు ఈ ఇంటి మనుషులకి దూరంగా ఉంటాయి అంకుల్. మంచి అన్న మాటకి అర్థం మనిషి మనిషికి మారుతుంది బావా. నీకు మంచి అని అనిపించేది నాకు చెడుగా కనిపిస్తుంది, నాకు చెడుగా వినిపించేది నీకు మంచిగా అనిపిస్తుంది. మూడేళ్లు ఏడా ఉండొచ్చినావు కదా, ఈడ పరిస్థితులు నీకు అర్థమవనీకి ఇంకా కొన్ని రోజులు పడతాదనే. అన్నీ అర్థమయ్యే మీ సమస్యలు పరిష్కరించడానికి మీ మధ్య సంధి చేయడానికే వచ్చిన. చావుకి చావే పరిష్కారం, సంధులు శాంతులు ఇక్కడ పనికిరావు. అలాంటి ఆటవిక స్థితి ఈ సీమలో ఉండకూడదని మీ అందరిని కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మనుషుల మనసులు ఆలోచనలు మూర్ఖత్వంతో నిండిపోయాయి అంకుల్. మీరు కాదు కదా, ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఇంకెన్ని తరాలు ఇలా గొడవలో పడి నాశనం అవుతుండాలి, ఇక చాలు. ఎవరో ఒకరు దీనికి అంతం పలకపోతే ఊరు మొత్తం ఒళ్ళకాడైపోతుంది. సీమంటే మర్యాదలకు మాత్రమే పేరు కావాలి, ఇట పగలకి పంతాలకి కాదు. నేను కొండారెడ్డి, ఇంద్రాణి, పెద్దిరెడ్డిలతో కూడా మాట్లాడాను, వాళ్ళు వస్తానని ఒప్పుకున్నారు. నువ్వు కూడా వస్తే మీ మూడు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అంటే పగోళ్ళందరి ముందు మేము చేతులు కట్టుకుని తప్పైపోయిందని నిలబడాలా? అదంతా కుదరదని చెప్పునాయనా. శివయ్య, ముందు నీ కొడుక్కి పెద్దలతో మాట్లాడే పద్ధతి నేర్పించు. నేను ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడను, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా రేపు నువ్వు మా ఇంటికి రావాల్సిందే. బావా, నీ మాటంటే నాకు చాలా గౌరవం ఉండాలి, కానీ ఇది పరువుకు సంబంధించింది, అంత సులువుగా మాటవ్వలేను. శివయ్య, నువ్వు ఊరుకో. రామసుబ్బయ్య అంటే ఊరందరికీ గౌరవం ఉండాలి. మంచి చేయడానికి పూనుకొని మన దగ్గరకు వచ్చినాడు. ఊరి బాగు కోసం ఆలోచించే ఇట్టాటోణ్ణి వీడి ఆలోచనని గౌరవించాలా. సుబ్బయ్య, నువ్వనుకున్నట్టే శివయ్య వస్తాడు, ఆడితో పాటు నేను నా మనవడు కూడా వస్తాం. మంచి మాట చెప్పినవత్త, చాలా సంతోషంగా ఉండాలి. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? శివయ్య, నువ్వు గమ్మునుండు, మనం రేపు రామసుబ్బారెడ్డి ఇంటికి పోతా ఉంటాం. ఏంది శివయ్య, నువ్వు రక్తం పంచుకు పుట్టిన వాళ్ళ మధ్య పరువు ప్రతిష్ట అంటా ఉండవు? అత్త, శివయ్య మాట తీరు చూస్తా ఉంటే నాకెందుకో అనుమానంగా ఉండాది. వాణ్ణి నువ్వు ఎట్టాలా కొస్తావో నాకు తెలియదు. చాముండి నీకు మాటిచ్చినాదిరా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే, వస్తానత్త. మంచిది, వస్తాను శివయ్య. చూడమ్మా, నీలాంటి వాళ్ళ ఆలోచనలు భావాలు ఈ సీమకే కాదు, ఈ సమాజానికి కూడా చాలా అవసరం. నువ్వు ఏడనే ఉండిపోమ్మా, ఇక్కడే ఉంటే పద్ధతులన్నీ మార్చేయొచ్చు. నా బిడ్డలు ఇంకెక్కడికి వెళ్ళరు బావా, ఏడనే ఉంటారు. మంచిది, ఇక మేము వెళ్ళొస్తాం. మంచిది. అలా చూస్తున్నావు, బాగా బుద్ధి చెప్పినట్టున్నారు కదా. అయినా అమ్మని గౌరవించడం రానివాడికి అతిథుల్ని గౌరవించడం ఎలా వస్తుందిలే. అయినా నువ్వేంట్రా, మంచి అన్న మాట వినిపించినా మంచి చేస్తున్న మనిషి కనిపించినా ఎందుకు అలా కోపంతో ఊగిపోతావు? నీకేమైనా డిసీజ్ ఉందా?
నోరు మూసుకొని లోపలికి పో. అలా అరవడం మాని ఆలోచించడం నేర్చుకో. అప్పుడైనా గొంతు మీద ప్రెషర్ బ్రెయిన్ కి షిఫ్ట్ అవుతుంది. ఏందిరా, ఎవరి మీద కోపం చెల్లి మీద చూపిస్తా ఉండవు? వాడితో నీకెందుకమ్మా, నువ్వు లోపలికి పో. ఏమైనాది నాగిరెడ్డి, ఇన్ని రోజుల నుంచి సీమలో ఉంటున్నావు. ఏనాడు మన గుమ్మంతొక్కే మనం చేసింది తప్పనే, పగోడితో పంతాలొద్దనే మనకెవడూ చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి చెప్పినా ఎవ్వరిని వదలలేదు. కాని ఈరోజేం జరిగింది? చా, ఎవడో ఒక ఆసామి ఇంటికొచ్చి పగోడితో సంధికి రండని పిలవగానే మీరు నవ్వుతూ సాగనంపారే. నచ్చలేదు, మీరు చేసింది నాకు నచ్చలేదు. రే నాగిరెడ్డి, మీ నాయన కోపం ముందు నువ్వెంత, నీ కోపం ఎంత? మీ నాయనే గమ్మునుండాడు అంటే వచ్చినోడు ఎట్టంటాడో నువ్వు ఆలోచించాలా? రామసుబ్బారెడ్డి మనకి బాగా కావలసినోడు. ఆడి మాట మంచితనం అంటే మన ఊరే కాదురా, చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో మంచి పేరుండాదే. నాగి, చెడ్డవాడి మెప్పు కన్నా మంచివాడి తిట్టే ప్రమాదం. మనవాడికి పోయేది రామసుబ్బారెడ్డి మెప్పు కోసం కాదు, మన మీద జనాల్లో ఉన్న చెడ్డ పేరు తప్పించడానికి. నాగే, నానమ్మ చెప్పేది నిజంరా. ఈరోజు రామసుబ్బారెడ్డి ఊరి పక్షాన జనం పక్షాన ఉండాడు. మంచో చెడో మనతో మాట్లాడడానికి వచ్చాడు. ఇప్పుడు మనం అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఏ పని చేసినా ఊరి మొత్తానికి విరోధులమవుతాం. జనమంతా పగోళ్ల వైపు తిరుగుతారు, వాళ్ల బలం పెరుగుతుంది. అది మన మనుగడకి మంచిది కాదు. అందుకే మనం ఒప్పుకున్నట్టు తప్పుకోవాలా? నువ్వు ఎన్నైనా చెప్పినాయనా, నేను మాత్రం వాడికి రాను. వాళ్ళ మొహం నేను చూడను. మీరు పోయి అందరినీ కలిసి నవ్వుతూ పలకరించండి. నాగి, యుద్ధంలో ప్రత్యర్థి మీద గెలవాలి అంటే ప్రతిసారి కత్తి దూయకూడదురా. అప్పుడప్పుడు ఇట్ట సందులకి స్నేహాలకి పోతా ఉండాలా? అప్పుడే కదా అవతల వాడి బలాలు బలహీనతల మీద మనకు అవగాహన వస్తుంది. ఎక్కడ కొడితే గెలుపు మన సొంతమవుతాదో తెలుస్తుంది. ముందు నానమంత అంతే, అప్పుడు నాన్నకి అన్నయ్యకి బుద్ధొస్తుంది. కృష్ణ రామ అంటూ ఓ మూలను కూర్చోక పంతాలు పన్నాగాలు అంటూ చక్క భజించేస్తుంది. మారడమే పాపంగా భావిస్తున్న వీళ్ళని ఆ అంకుల్ కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చిన మార్చలేడు. దేవుడా, అత్యాశ అయినా అవసరం కొద్దీ కోరుకుంటున్నాను. రేపు జరగబోయే మీటింగ్ లో నాన్న అన్నయ్య మారకపోయినా పర్వాలేదు. వీళ్ళ మూర్ఖత్వంతో ఉన్న బంధాలను శాశ్వతంగా దూరం చేయకుండా చూడు స్వామి. మన రెండు కుటుంబాల మధ్య పగను చల్లార్చి మన్ని కలపాలని చూస్తున్న రామసుబ్బారెడ్డి ప్రయత్నం ఫలిస్తుందంటావా? తోడబుట్టిన వాళ్ల మాటలు పెడచెవిని పెట్టిన ఆ శివయ్య అతను చెప్పిన మాటలు పట్టించుకుంటాడంటావా? ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే మంచి జరగడం పోయి మన మధ్య ఉన్న పగలు ఇంకా పెరుగుతాయేమో అని భయంగా ఉండదన్నా. రామసుబ్బారెడ్డి మంచి మనిషి, ఊరు మంచి కోరుకునే మనిషి. ఆయన ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉంటాడు. శివయ్య వింటే అందరికీ మంచిది, లేకుంటే వాడి చావును వాడే కొని తెచ్చుకున్నవాడవుతాడు. శివయ్య మారతాడని ఎన్నో ప్రయత్నాలు చేసినాడు, ఇప్పుడు ఈ ప్రయత్నం కూడా చేయని ఇంద్రమ్మా. అవునింద్రాణి, ఏ పుట్టలో ఏ పావుండాదో ఎవరికి తెలుస్తుంది?
మనం ఎంతమంది చెప్పినా మారని శివయ్య, రామసుబ్బారెడ్డి చెప్పిన మాటలకి మారతాడేమో, సిరి సంజయ్ను వదిలిపెడతాడేమో, మనం ఎందుకు గాధనాలా? వేసిన ప్రతి రాయి తగలకపోవచ్చు, కాని ఏదో ఒక రాయి తగలక మానది ఇంద్రాణి. ఉమాదేవి చెప్పింది నిజమమ్మా. అసలు ఏ ప్రయత్నం చేయకపోవటం కన్నా ఏదో ఒక ప్రయత్నం చేయటం మంచిది కదా. శివయ్య మారడేమోనని నీకనిపించొచ్చింద్రాణి, కానీ సిరి మీద ప్రేమ, రామసుబ్బారెడ్డి ప్రయత్నం నాకు సీకట్లో దీపంలాగా అనిపిస్తా ఉండేది. కాదనుకు, శివయ్య మారితే మనకింక కావాల్సిందేమున్నది? మళ్లీ మనకు మంచి రోజులొస్తాయి. కష్టాల్లో ఉన్నోళ్లకి ప్రతి ప్రయత్నం ఆశని కలిగిస్తుంది ఇంద్రాణి. రామసుబ్బారెడ్డి ప్రయత్నం ఫలించి శివయ్య మారితే వాడక్కగా నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. మంచి జరిగినా చెడు జరిగినా ఆయన ప్రయత్నానికి తోడుగా ఉండడం మన ధర్మం. అట్నే ఉందాం. జయ శివయ్య, పిల్లకాకి ఉండేలు దెబ్బ రుచి చూపించండి. కానీ బిడ్డను ఎంట పెట్టుకుని వచ్చినావు? లేదన్నా, పగోళ్ళని పరిచయం చేయనికి తీసుకొచ్చిన. రామసుబ్బయ్య, ఇదంతా జరిగే పని కాదు, కానీ సిరి సంజయ్ని ఎప్పుడు అప్పగిస్తారో చెప్పమని చెప్పండి. అట్టాగైతే ఇప్పుడు మీరే పోవచ్చు. వయసుకి గౌరవం ఇస్తా ఉండాను కాబట్టి గమ్మునుండాను. కాటికి కాలు చాపే వయసునిదే, గమ్మున కూర్చొక్క ఏం చేస్తావు? ఉడుకు రక్తం కదా అని ఎగిరెగిరి పడతా ఉండవు, వేటు పడితే నేలకు రాలిపోతావు.